నరసింహరావు తులసిరెడ్డి గారు ఇందా నరసింహరావు అబద్ధానికి నిజానికి తేడా తెలియదు అబద్ధాన్ని నిజం అనుకొని ఆయన వ్యవహరిస్తున్నాడు అనేటువంటి ఒక అనాలసిస్ లాగా మాట్లాడారు కానీ ఒక అంశం కనబడుతది అసలు వాస్తవాలు గాని జరుగుతున్న ఘటనలు గాని ముఖ్యమంత్రి దృష్టికి వెళ్తాయా వెళ్ళవా తెలిసి కూడా తెలియనట్లుగా ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఒంగోలులో సుబ్బారావు గుప్తా గారి మీద జరిగిన దాడి ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత సహజంగా రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులు రాబోయే రోజుల్లో మనకి దీనివల్ల ఏమైనా నష్టం వస్తుందేమో లేకపోతే సామాజిక వర్గ పరంగానే నష్టం వస్తుందేమో ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఫర్ నేమ్ సేక్ అయినా సరే ఏదో ఒక మాట వరుసకైనా సరే దీన్ని ఖండించటమో లేదా ఆరాదీశారనో ఏదో ఇటువంటి పేపర్లకి లీక్ కూడా ఇస్తూ ఉంటారు మనం రాజకీయాల్లో ఉన్నారు మేము జర్నలిజంలో చాలా కాలం చూసాం ఇటువంటి వ్యాఖ్యలు జరుగుతుంటాయి బట్ ఈ గవర్నమెంట్లో ఈ ముఖ్యమంత్రి గారి నుంచి అటువంటి ప్రకటన కానీ అటువంటి కోణం కానీ కనపడదు రీజన్ ఏమనుకోవాలా జరిగింది మంచిదే అని అనుకున్నారని అనుకోవాలా లేదు అసలు ఆయనకి ఏం తెలియవా ఇటువంటి పేపర్లు చదవకపోవటమో లేదంటే టీవీలు చూడకపోవటమో లేదా ఈ అంశము ఆయన దృష్టిలో ఎవరు పెట్టకపోవటమో అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి అనుకోవాలా ఈ సహజంగానే నాబోటి వాటికి కూడా ఒక చిన్న అనుమానం ఇది అసలు నాకు అనిపించలేదు పేపర్లు బాగానే చదువుతాడు ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటాడు నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ లేకుండా అనేది అనుకోవడం లే పేపర్లు బాగా చదివే అలవాటు ఉంది ఇన్ఫర్మేషన్ టీవీలు కూడా చూసే అలవాటు ఉంది అట్టుంది కాబట్టి పూర్వం చూసేవాడు ఇప్పుడు కాదు ఇప్పుడు చూడట్లా చదవట్లా అంటే ఆయన మనస్తత్వమే ఎవరో కాదు కదా వివేకాంత రెడ్డి గారి కూతురు ఆయన చెల్లెలే నాకే వచ్చేసి నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉంది అనే స్థాయిలో ఎస్పీకి రిపోర్ట్ ఇచ్చిందంటే మరి అది తెలియదా ఆ విషయం వచ్చేసి ఆయన తెలియకుండా పోతుందా కాబట్టి అటువంటి విషయాల్లోనే ఆయన పట్టించుకున్నప్పుడు ఇంకా సుబ్బారావు గురించి ఇంగోరు గురించి ఆయన పట్టించుకుంటాడా కాబట్టి ఆయన మనస్తత్వం అంతే అది వచ్చేసి ఇంకా దాని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లే ఇక రెండవది ప్రతిదీ ఆయనకు కక్ష అనేది ఒక్కొక్కరి మనస్తత్వం బట్టి కొందరికి దయాగుణం ఉంటుంది కొందరికి కక్ష మనస్తత్వము ఇప్పుడు ఆయనకు కక్ష ఉండాల్సిన అవసరమే లేదు ఇంత మెజారిటీ వచ్చేసి ఇంత బ్రహ్మాండంగా పరిపాలన సాగించుకోవచ్చు కానీ ఏం చేస్తాం ఆయన మానసిక పరిస్థితి వచ్చేసి మనస్తత్వం అట్లాంటిది కాబట్టి ప్రతిదీ కక్ష ఆ యాంగిల్లో చూస్తుంటాడు కాబట్టి ఆ కక్ష తీర్చుకునేదానికి అందరినీ ఉపయోగించుకుంటాడు ఆ నేపథ్యంలో కొందరు ఐఏఎస్లు వచ్చేసి జేఏఎస్ గా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ బదులు జగన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ గా మారిపోతున్నారు కొందరు ఐపీఎస్లు జేపీఎస్లుగా జగన్ పబ్లిక్ పోలీస్ సర్వీస్ మారిపోయి వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ చేయిస్తా అన్నాడు ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ సినిమా హాల్లో వచ్చేసి సరే సినిమా హాల్ మీద తనిఖీ చేసే అధికారము ప్రభుత్వానికి ఉంటుంది ఉంది కానీ ఇక్కడ దాంట్లో చిత్తశుద్ధి అనేది నిజంగా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ప్రేక్షకుల కోసమని చూసే వాళ్ళ కోసమని యాంగిల్ లేదు మొత్తము ఈ యొక్క సినిమా పరిశ్రమను గుప్పెట్లో పెట్టుకోవడము సినిమా పరిశ్రమలను ఇబ్బంది పెట్టడము అనే యాంగిల్ ఇక్కడ కనపడుతుంది ఇక్కడ యాక్చువల్ గా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు టికెట్ల దోపిడీ నుండి లేదు తులసిరెడ్డి గారు నేను కూడా సినిమా థియేటర్ల తనిఖీని కలెక్టర్లు చేయడాన్ని కూడా తప్పు పట్టడంలా చెయ్యొచ్చు కూడా సిచ్యువేషన్ వస్తే వాళ్ళకి అధికారం ఉంది కూడా ఎస్పీలు కూడా చేయొచ్చు నేనది ఏ పరిస్థితి వచ్చిందని చెప్పాను అంటున్నాను నేను కలెక్టర్లు ఎస్పీలు ఎటువంటి పర్యటనలు చేయాల్సినటువంటి పరిస్థితి ఎటువంటి వ్యూహారచన చేయాల్సిన పరిస్థితి జిల్లాలో ఉన్న ప్రగతి మీద ఎటువంటి చర్యలు చేయాలి ఇవాళ వాళ్ళ పని ఏమైంది అదే ఇక్కడ పంటి నొప్పికి తుంటి మీద అన్నట్టుంది పంటి నొప్పికి ఒక నాటు వైద్యం దగ్గరికి పోతే వారికి వైద్యం తెలియక తుంటి మీద దన్నాడంట ఆ విధంగా ఏమి చేయాలా ఏమి చేయకూడదు ఇప్పుడు చాకలి గాడిద కుక్క చిన్నప్పుడే మొరల కథ అంటే ఎవరెవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలా గాడిద చేయాల్సిన పని గాడిద చేయాలా కుక్క చేసిన పని కుక్క చేయాలా కుక్క చేసిన పని గాడిద చేస్తే ఏమైంది గాడిదకు నష్టం జరిగింది చాకలికి నష్టం జరిగింది ఇక్కడ ప్రభుత్వం చేయాల్సింది అనేకం ఉన్నాయి రోడ్ల పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంది శాంతి భద్రత సమస్య అధ్వానంగా ఉంది ప్రాజెక్టులు ఎక్కడ వేసిన కొంగలు ఎక్కడే ఉన్నాయి వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది రైతుల పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంది కేంద్రం నుండి సాధించాల్సినవి ఏమీ సాధించలేదు కాబట్టి చేయాల్సిన పనులు అనేకం ఉన్నాయి వాటి గురించి పట్టించుకోకుండా అందుకే చెప్పింది పంటి నొప్పికి తుంటి మీద అన్నట్టు ఉంది చేయాల్సిన పనులు చేయకుండా చేయకూడని పనులు చేస్తా ఉంది గవర్నమెంట్ సినిమా టికెట్లు అమ్ముకుంటా రేపు వచ్చేసి క్లబ్లు పెట్టుకుంటా వేశ్యాగృహాలు పెట్టుకుంటా బజ్జీ కొట్లు పెట్టుకుంటా ఏమిటిది వచ్చేసేది ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు డోర్ డెలివరీ అని చెప్పేసి బియ్యం అది ఫెయిల్ అయిపోయింది చూసాం అది డోర్ డెలివరీ పోయి స్ట్రీట్ డెలివరీ కూడా కాకుండా పోయిన పరిస్థితి చూసాం
కాబట్టి ప్రయారిటీ ఏం చేయాలి? ఆల్రెడీ సినిమా హాల్లు సినిమా రంగము ఒక విధంగా వచ్చేసి డ్రోల్ డ్రమ్స్ లో ఉంది. ఆ ఈ టీవీలో వచ్చిన తర్వాత సీరియల్స్ వచ్చిన తర్వాత సినిమా ఏదో అర్బన్ ఏరియాస్ లో కొంచెం జరుగుతున్నాయి కానీ గ్రామీణ ప్రాంతాల్లో సినిమాలు చూసేది తక్కువైపోయింది. ఏదో రెండు మూడు రోజుల్లో తప్పని చేసి తర్వాత ఏం లేదు, ఆ పరిస్థితి ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ చాలా మటుకు సినిమా హాల్లో వాళ్ళే ఎంతకు వాళ్ళే మూసుకొని దాన్ని వేరే విధంగా కళ్యాణ మంటపాలు ఇంకోటి ఇంకోటో కన్వర్ట్ చేసుకుంటా ఉన్నారు. ఆ పరిస్థితుల్లో వచ్చేసి మొత్తము ఇది గోరు చుట్టు మీద రోకటి పొట్టులా వచ్చేసి ఇది వాళ్ళ మీద కక్ష కట్టి మొత్తం సినిమా రంగం తన గుప్పెట్లో పట్టుకోవాలా, ఆన్లైన్ బుకింగ్ సొమ్ములు చేసుకోవాలా, ఆ సొమ్ము చూపి మళ్ళీ అప్పు తెచ్చుకోవాలా, ఇది దీని ఉద్దేశం వచ్చేసి అది తప్పని చేసి నిజంగా ఏదో ప్రేక్షకుల దృష్టిలో పెట్టుకొని చేస్తున్నట్టు కనిపించడం లేదు. ఒక మొత్తం సినిమా రంగం మీదనే ఒక కక్ష కట్టి చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. కాబట్టి ఆయన కక్ష 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 అనేది డిక్షనరీలో ఏ పేజీ తిప్పినా కక్ష కనపడతా ఉంది. అది ఆ నేపథ్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఓకే, తులసిరెడ్డి గారు మీరు అనేది మనస్తత్వం లేదంట కక్షపూరిత రాజకీయం అంటే ఒక్కొక్క ముఖ్యమంత్రికి లేదంటే ఒక్కొక్క నాయకుడికి ఒక లక్షణం ఉంటుందంటారా? అట్లా ఏం చేస్తాం అది ఎప్పుడో సరి భగవంతుడే మార్పు తేవాలి వాళ్ళకి ఒక మనస్తత్వాలు అట్ట ఏం చేస్తాం. ఓకే, ఆ అవసరమే లేదు ఇప్పుడు యాక్చువల్ గా కక్ష అవసరమే లేదు కానీ కక్ష కడుతున్నాడు. ఆ అవసరం లేదు కదా ఆయనకు వచ్చేసి.